పిల్లల్లో, ఎదిగే పిల్లల్లో గుండె జబ్బులు ఉంటే వారి ఎదుగుదలను కానీ పెరుగుదలను కానీ అభివృద్ధిని కానీ ఇదేమన్నా ఆపుతుందా, ఎట్లా ఉంటుంది ప్రభావం? అంటే బికాజ్ హార్ట్ డిజీజ్ చాలా రకాలు కాబట్టి కొన్నిసార్లు కొందరికి మీరు అన్నట్టుగా స్పెషల్లీ ఏఎస్డీ లాంటిది, ఏఎస్డీ అంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్, పై గదిలో హోల్ ఉంటాం, ఇలాంటి కొన్ని ఏసిమ్టమాటిక్ ఉంటారు, అంటే పిల్లలకి సింప్టమ్స్ కనిపించాం అనమాట. అదంతా సింప్టమ్స్ వల్ల సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కింద గదిలో కూడా విఎస్డీలో చిన్నగా ఉందనుకోండి హోల్, వాళ్ళు సింప్టమ్స్ ఉండవు, చక్కగా వాళ్ళు ఆడుకుంటారు, పెరుగుతారు, అసలు తెలియదు మనకి అన్లెస్ డాక్టర్ ఎవరన్నా స్పెషల్గా విని ఆ మర్మర్ అంటే ఎక్స్ట్రా సౌండ్స్ వినిపిస్తాయి వీళ్ళ హార్ట్లో, అలా డిటెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండవు. ఏఎస్డీ కూడా యాక్చువల్లీ ఏఎస్డీ కామన్గా మిస్ అవుతుంది. సో మేము చాలాసార్లు అడల్ట్స్లో అంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ కొందరు ఎవరైతే ప్రెగ్నెన్సీ అయ్యి వస్తారో మా దగ్గరికి, అలాంటి వాళ్ళలో పిక్ చేస్తాం. ఎందుకంటే ఆ హోల్లో రక్తం వెళ్తూ ఉంటుంది లంగ్స్కి, కానీ ప్రెషర్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి సింప్టమ్స్ ఏమి ఉండవు. సో కొన్నిసార్లు ఎగ్జామినేషన్ వల్ల అంటే డాక్టర్ ఎగ్జామినేషన్ వల్ల పికప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, వాళ్ళకి ఏం ఇబ్బంది అనిపించదు. ఓకే, అంటే ఇప్పుడు పిల్లల్లో గుండె జబ్బులు వచ్చడం గల ప్రధానమైన కారణాలు ఏంటి? అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరి కేసులో మాకు కారణాలు తెలియవు. యాక్చువల్లీ ఏమంటారంటే మల్టీ ఫ్యాక్టర్లు, అంటే ఏ ఒక్క రీజన్ కూడా ఉండదు, అందరికీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక సింగిల్ పర్సన్ ఇప్పుడు వచ్చారనుకోండి పేరెంట్స్ నా దగ్గర, మేము విఎస్డిఎస్డి డిటెక్ట్ చేస్తాం, ఎందుకు వచ్చింది మాకు అంటే మా దగ్గర కరెక్ట్గా ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ మల్టీ ఫ్యాక్టోరియల్ 85% ఆఫ్ ద టైమ్, అండ్ కొందరి కేసులు అసలు మేము ఐడెంటిఫై చేయలేము. ఆ ఉన్న కారణాల్లో ఎక్కువ మటుకు జెనెటిక్ రీజన్స్ ఉంటాయండి ఈ హార్ట్ డిజీజ్, హార్ట్ డిఫెక్ట్స్లో అంటే జన్యుకు సంబంధించిన డిఫెక్ట్స్, ఐదర్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండటం, కొన్నిసార్లు తక్కువ క్రోమోజోమ్స్ ఉండడం, డిలీషన్స్ అంటాం అంటే పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉండదు, ఆర్ ట్రైజోమి అంటాం, చాలా కామన్, 50% డౌన్ సిండ్రోమ్లో 50% ఆఫ్ ద టైమ్ హార్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందులో ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తుంది 21, అలాంటివి జరగటం. సో క్రోమోజోమ్ ఇబ్బందులు జన్యపరమైన చాలా కామన్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టైం కంటే ఎక్కువ అది ఉంటుంది. తర్వాత సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అంటాం, అంటే జీనే ఒక్క జీన్ డిఫెక్టివ్గా ఉండటం, అందులో గుండె జబ్బులతో పాటు వేరే సింప్టమ్స్ చూస్తాం, అంటే పెరుగుదల లేకపోవటం, తల చిన్నగా ఉండటము, ఫేస్ అబ్నార్మల్ ఉండటం, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా కలిసి ఉన్నవి కొన్ని చూస్తాం, అవి సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అంటాము. ఇవే కాకుండా కొన్నిసార్లు మెటర్నల్ ప్రాబ్లమ్స్, అంటే మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు అనుకోండి, కడుపులో శిశువు ఉన్నప్పుడు అప్పుడు కూడా రావచ్చు, అంటే మదర్కి డయాబెటీస్ లాంటి జబ్బులు ఉండటం, ఫిట్స్ రావటం, ఎపిలెప్సీ, ఇంకొకటి ఫీనైల్ కిటోన్యూరాన్ ఉంటుంది, అలాంటివి జరిగినప్పుడు కడుపులో ఉన్న శిశువుకి ఎఫెక్ట్ అవుతుంది మదర్కి ఇల్నెస్ ఉన్నప్పుడు. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్, అంటే మదర్కి ఇన్ఫెక్షన్ అయినప్పుడు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్, ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ రుబెల్లా అంటామండి, అదొక వైరల్ ఇన్ఫెక్షన్, రుబెల్లా కనుక అవుతే మదర్ కానీ ప్రెగ్నెన్సీలో చాలా మటుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. తర్వాత మదర్ ఏమన్నా తీసుకోకూడని మెడిసిన్స్ తీసుకుంటే, అంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఉందని తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవటం అలాంటివి, కొన్ని బ్లడ్ ప్రెషర్ మందులు అలా చేయొచ్చు, డిప్రెషన్ కోసం వాడే మందులు అలా చేయొచ్చు, ఫిట్స్ కోసం వాడే మందులు చేయొచ్చు. సో అలాగా అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు ఆర్ డౌట్ఫుల్గా ఉన్నవాళ్ళు ఏమంటే అవి మెడిసిన్స్ తీసుకోకూడదు అనమాట, అన్లెస్ దే ఆర్ ప్రిస్క్రైబ్. సో మందులు ఒక కారణం, అలాగే స్మోకింగ్ చేయడం, యాక్టివ్ స్మోకింగ్ బై ద మదర్ కానీ ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఫాదర్ స్మోక్ చేస్తే ఎక్స్పోజ్ కావటం కానీ రిజల్ట్ అవుతుంది హార్ట్ డిజీజ్లో. తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్, తర్వాత ఈ మధ్య ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, మనకి కాలుష్యం చాలా ఉంది, సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా హార్ట్ ఎఫెక్ట్స్ లింక్ అయి ఉన్నాయి. తర్వాత కొన్ని కొన్ని పదార్థాలు సాల్వెంట్స్ అంటామండి, అంటే ఈ నెయిల్ పాలిష్లో ఉండేది, పెయింట్స్లో ఉండేది, అది కనుక మదర్ ఇన్హేల్ చేస్తే దానివల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఇవి కొన్ని రీజన్స్ మేము ఐడెంటిఫై చేసిన రీజన్స్ అనమాట. తర్వాత ఈ మధ్య కొత్తగా ఎక్కువ ఏం చూస్తామంటే ఎవరైతే మదర్ ఒబేస్గా ఉంటుందో, ఓవర్ వెయిట్ ఉంటారో, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది హార్ట్ డిఫెక్ట్స్. తర్వాత ఇంకో కొత్త ఈ మధ్య కాలంలో చాలా ఇది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లాంటివి జరుగుతున్నాయి. సో అలాంటి బిడ్డల్లో కూడా కొంచెం రిస్క్ ఎక్కువే ఉంటుంది హార్ట్ డిఫెక్ట్స్. సో ఇవి కొన్ని మేము ఐడెంటిఫై చేసిన రీజన్స్, ఇంకా కొన్ని చేయలేము. ఎటువంటి ప్రొసీజర్ చేస్తారు వీటిని చికిత్స విషయంలో, అంటే ఇప్పుడు ఏఎస్డీ కానీ లేకపోతే కింది గదుల్లో ఉన్నప్పుడు కానీ మీ ప్రొసీజర్స్ రకాలు ఏంటి, ఏ రకంగా చేస్తారు, ఇప్పుడు వస్తున్న గత 10 ఏళ్లలో జరిగిన అద్భుతమైన అధునాతనమైన చికిత్స విధానాలు ఏంటి? సో మాకు వచ్చేవి కామన్గా హోల్స్ అని చెప్పాను. సో ఇది ట్రీట్మెంట్ అవసరమా, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అని సైజ్ ఆఫ్ ద హోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చిన్న హోల్స్ ఏమంటే ఒక ఛాన్స్ ఉంటుంది పిల్లలు అవి అవి మూసుకుపోవడానికి, స్పాంటేనియస్ క్లోజర్ ఉంటుందన్నమాట. సో చిన్న డిఫెక్ట్స్ ఏఎస్డీ కానీ విఎస్డీ కానీ వదిలేసి మేము ఫాలో చేస్తాం, మెడికల్గా చూస్తాం అదే క్లోజ్ అవుతుందా లేదా అని.
క్లోజ్ అవ్వని పక్షాన లేకపోతే బేబీస్కి ఆ ప్రాబ్లం ఉంటే, ఆయన చెప్పినట్టు ఆయాసం కానీ వెయిట్ గెయిన్ ఉండకపోవటం కానీ ఇలాంటివి ఉంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో యూజువలీ ముందు స్టార్టింగ్లో యూజువలీ సర్జికల్ క్లోజర్సే ఉండే, అంటే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి ఆ హోల్ని ప్యాచ్ పెట్టి కుట్టడం. కానీ ఈ మధ్య గత చాలా సంవత్సరాలుగా చేస్తున్నాము, ఈ మధ్య పర్క్యుటేనియస్ ఇంటర్వెన్షన్స్ అంటాం, అంటే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ లేకుండా ఛాతీని కట్ చేయకుండా ఈ లెగ్లోంచి వెయిన్స్ ఉంటాయి కదా, ఆ వెయిన్స్ లోపలికి ఒక గొట్టంతో వెళ్ళి ఆ గొట్టం ద్వారా బటన్స్ దొరుకుతాయి ఈ హోల్స్ మేయడానికి, ఏఎస్డి డివైస్, విఎస్డి డివైస్ అంటాము. ఆ డివైసెస్ని ఆ హోల్లో పెట్టి మేము ఆ క్యాథెటర్స్ అన్ని బయటికి తెచ్చేయటం. సో మీకు ఒక హాఫ్ అన్ అవర్లో విదౌట్ ఎనీ కట్స్, విదౌట్ ఎనీ ఇంజరీ మీకు ప్రొసీజర్ జరిగిపోతుంది. ఇలాంటి పిల్లలు చాలా తొందరగా రికవర్ అవుతారు. మేము యూజువలీ సేమ్ డే కూడా డిశ్చార్జ్ చేసేస్తాము, ఆర్ వన్ డే ఉంచుకుని డిశ్చార్జ్ చేస్తాము. మీకు ఓపెన్ హార్ట్తో ఉన్న కాంప్లికేషన్స్ కానీ, ఆ స్టే ఏదైతే హాస్పిటల్ స్టే ఉంటుందో 6-8 డేస్ ఉంటారు ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆ కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా ఈ ప్రొసీజర్స్ మేము చాలా మటుకు చేయగలుగుతున్నాం. టైట్గా ఉన్న కవాటాలను మేము తెరవగలుగుతాము, వాల్వ్స్ టైట్గా ఉంటే బలూన్తో ఓపెన్ చేస్తాము. తర్వాత ఏమైనా రక్తనాళాలు సన్నబడి ఉంటే లోపలికి వెళ్ళి, అడల్ట్స్లో ఇలా స్టెంట్స్ పెడతారో, కొన్నిసార్లు ఈ లంగ్ రక్తనాళాలు సన్నబడి ఉంటాయి వాటిలో మేము స్టెంట్స్ పెడతాము. సో చాలా రకమైన ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటారు, ఇవన్నీ కూడా ఈ మధ్య చికిత్స లాగా మనకి అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు నాన్ సర్జికల్ చేయాలి. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ చేస్తాం. ఏ పేషెంట్ అయితే ఈ ప్రొసీజర్ సూట్ అవ్వదో వాళ్ళని సర్జరీకి పంపిస్తారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.